నేను నిన్ననే ఇండి చేసిన పుష్ప వన్ పుష్ప టూ రెండో సైడ్ పాటలని ఇలా గేమ్ మంచిగా ఆడాలంటే కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ రేపు రెండు టైటిల్స్ గుర్తుపెట్టుకోరు మన వేరే వాళ్ళు కాపీ కొట్టకరు కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ రేపు సచ్చాల కూడా కానీ ఇద్దరు కూడా పోయినా బిడా ఫెయిల్ అయినా నేను బిడా ఫెయిల్ అయినా ఓల్డ్ మాస్టర్ గెటింగ్ బ్యాక్ మీకు బాగుందా తేజ మేడం ఏం సరే బ్యాటింగ్ చేయాల ఆఫ్లైన్ లో మెంబర్షిప్ ఓటీ ఫెయిల్ అయినా బ్రో నేను గిట్ ఇంటానే బ్రో ఏమని తెలియదు ఏమని చెప్పకు బ్రో నువ్వు అట్లా లైవ్ లో చెప్పకు బ్రో గమనం చేసేపు స్క్వాడ్ వచ్చింది ఇప్పుడే దిగింది లేట్ దిగింది ఆల్రెడీ ఒక స్క్వాడ్ దిగింది మళ్ళీ ఇప్పుడు ఒక స్క్వాడ్ అదే నేను ఇప్పుడు చూసాను అనుకుంటా అయితే నేను గిట్లా ఇంటానే బ్రో అది లెవెంత్ ఇయర్ బ్రో ఇంటర్ ఇంటర్మీడియట్ లెవెంత్ ఇయర్ ఫెయిల్ మళ్ళీ ఫెయిల్ ఏం చేయాలి బ్రో కట్టి 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 పైసలు అన్ని పోయినాయా మట్ట పాస్ అయితే అయితేలే నా మీదకి పుష్ అయింది ఇంకా ఇంకారా ఇట్రా బేట ఇట్రా నాకు బేట నా ముందు ఇద్దరు కింద ఇవ్వు నీ దగ్గర ఎవడన్నా వచ్చిండా సరే నా కింద నుంచి అటువైపు వస్తాను నీ వైపు వస్తాను ఎందా ఇద్దరు ఉంటాడా ఆల్రెడీ ఆల్రెడీ ఎందా అయిపోయి అయిపోయి కింగ్ ఆఫ్ ఎంపోర్ అయిపోయింది రేపు కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ రెండు వస్తాయి రెడీగా ఉండరు ఫిక్స్ అయిపోయినా ముందే ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చేసినా అంటే మడ్డ లేపి దెంగుడే ఫీట్ చేసి పరదాం కలి ఇలా ఇప్పుడు ఎవరు చెప్పకు బ్రో నేను మడ్డ నేను ఫెయిల్ అయినాను లైవ్లో చెప్పకు బ్రో అందరితో ఇప్పుడు సైలెంట్ ఉండు బ్రో నువ్వు నీకు తెలుసు నువ్వు కావాలని యాక్టింగ్ నేను నువ్వు ఆ మార్క్స్ ఎవరు చెప్పకు నువ్వు లైవ్లో పెట్టకు నా మార్క్స్ నాకు తెలుసు కానీ ఏమనుకోకు బ్రో ప్లీజ్ ఏమంటా పెట్టకు బ్రో దావతి ఇస్తా రేపు చెప్పక ఎవరు చెప్పక మొత్తం అన్ని పోయినాయి అన్న అన్ని పోయినాయి మాట దండగప్పుకు మాట ఎన్నిసార్లు రాసినా వాడు ఎవడో ఫెయిల్ చేస్తున్నాను కావాలని ఫెయిల్ చేస్తున్నాడు దండగప్పుకు మాట వాడు నేను క్వశ్చన్ పేపర్నే 10 సార్లు రాసిన చీఫ్ ఆయన కూడా వాడు ఏంది మరి దారుణంగా పెట్టిండు మార్కు సున్నప్పు కొన పెట్టినాడు మరి దారుణంగా మరి ఇంత దారుణం ఆయన చీ అమ్మ లాస్ట్ కి నా డైలాగ్ కూడా కొట్టినా మడ్డా వాడు ఎవడు కరెక్షన్ చేసాడు గుద్ద తింగుతావని పట్టుకొని అని పట్టుకరారు అని చెప్తే అది దొరుకుతున్నాడు కరెక్షన్ చేసాడు నా పేపర్ నువ్వు నువ్వు సాటా సాటా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అదే నాకు 200 అంటాడు అరే నువ్వు చెప్పకురా లైవ్ లో అందరితో చెప్పకురా నువ్వు పాజిటివ్ అండ్ అరే ఎందుకురా నువ్వు అరే నీ మాకు చెప్పరాదరా నువ్వు నా ఎందుకు చెప్తావురా నువ్వు నువ్వు ఎత్త ఎర్రిబుక్ మడ్డ కనుకున్నావురా నువ్వు నీ మార్క్స్ చెప్పుకో అదిరా నా ఎందుకు రా పక్కన కుదే ఎందుకు ఏం పెడతాను నీ మార్క్స్ చెప్పుకో ఫస్ట్ లైవ్ లా ఎప్పుడు పక్కన కుద్దా దిగనికనే రెడీగా ఉంటావా శివగాడు రే ఎన్నిసార్లు ఫీల్ అయినా రే శివగాడు నాకనే తక్కువనే నాది 10 టైమ్స్ నాది 11 టైమ్స్ శివాది శివాది 4th 3rd టైం అనుకుంటా నువ్వు ఎట్లా పాస్ కావాలి కానీ శివ రెండు బ్రష్లు బకెట్లు పట్టుకొని వచ్చేసాయి నాయనకు చెప్పు స్పెషల్ బకెట్లు పట్టుకొని వచ్చేసాయి మన డ్యూటీ గిరాకి రా ఫుల్ గిరాక్ పెట్టా కూర్చున్న దగ్గర గిరాక్ పెట్టా టెన్షన్ లేదురా ఏం ఆరాంగా మమ్మల్ని ఏం లేదు దస్తి కట్టుకొని పోవాలి అంతే లోపలికి ఒక్కటే రా నువ్వు చేసి దస్తి కట్టుకొని పోవాలి లోపలికి అంతే సాఫ్ చేసి రావాలంతే ఐసలు ఏడికో గిరాక్ ఏడికో టెన్షన్ లేదు శివగాడు ఎక్కడ లేదురా మంచిగా మంచిగా పోరాడు మంచిగా ఏంటాడు శివ గాన వచ్చారా శివ ఏం కదరా యాసిడ్ ఫినాయిల్ అన్ని వాళ్ళే సప్లై చేస్తారా మిగిలిన ఇంటికి తీసుకోవచ్చా జిమ్కి వెళ్తున్నా జిమ్లా జిమ్లా బాత్రూమ్ లో గలీజ్ గా వచ్చేస్తున్నాయి బ్రో వాసన జిమ్లా జిమ్లా వాసన గట్టి కొట్టేస్తున్నా కొంచెం పని ఉండేది వాయిస్ ప్యాక్ కూడా పార్ట్ వన్ పార్ట్ చేస్తాడు మళ్ళీ పిచ్చి పుక్ పాడుకోగా నేను దొంగ పుకోడు కేజీఎఫ్ చాప్టర్ వన్ నుంచి లైన్ వెళ్ళిపోతాడు సిరీస్ కొట్టుకోవడం పోతాడు బ్రహ్మాస్త్ర అది 7 పాటలు అండి 7 పాటలు డైరెక్ట్ ఇప్పుడే ఫిక్స్ అయిపోయాడు చీజ్ గట్టి వాడదని చీ పటకాయలు పోతే అయింది వాడా
పెళ్లికి తొందర పడే వాళ్ళు జాగ్రత్త రా పొరగాళ్ళు పెళ్లి చేసుకోకూడదు మొట ఉడిచిపోతారు తొందరగా వాడి తప్పదమ్మ పెళ్లి చేసుకుని హనీమూన్ పోతే హనీమూన్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి కూడా వెళ్ళరు ఎక్కడి నుంచి అడగాలి లాస్ట్కి అవుతాకూడా కంగ్రాట్స్ బాబు దావత్ లేదా బ్రో మరి కంగ్రాట్స్ ఒకటే దావత్ లేదా బ్రో 924 మార్క్స్ వచ్చినాయి మరి మాకేం లేదా మాకు పార్టీ లేదా మాకు పార్టీ లేదా మరి నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు మరి మాకు పార్టీ ఏమన్నా ఏమైనా ఖర్చులకి పార్టీకి ఇట్లా ఏమైనా ఉంటాయి పుష్పాట చూడడానికి ఖర్చులకి పార్టీ 2 లక్షలు కాదు 20 లక్షలు వస్తాయి నాకు నా బిల్డింగ్ గివ్ అవే ఇచ్చేయాలా నీకు ఛానల్ బైక్ మీడియం సైజ్ మీడియం సైజ్ అనేది అది లార్జ్ 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 లార్జా ఓకే మళ్ళీ 2 3 4 చీఫ్ది డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సర్వీస్ ఫుల్ అయింది నేను వరకు మొత్తం సాఫ్ చేసా అది ఎప్పుడు చెప్పావు ఏం కావాలదా కాటన్ బిర్లు సెట్ అండా నువ్వు కాలేజీలో ఫెయిల్ అయినావు రే ఎగ్జామ్ ఫెయిల్ అయినావురా బిర్లు అంటారా బొసిడీకే 0 బ్యాలెన్స్ మరి 0 బ్యాలెన్స్ మళ్ళీ ఆంటీ కావాలంటే పెద్ద పాసిర్ అంటున్నాడు నువ్వు యాడుంటావు యాడుంటావు ఒక్కనే ఉంటావా పేరు పోనే మరి లొకేషన్ మన వాళ్ళు చూసుకుంటారు నియర్ బై వాళ్ళు వస్తారా ఏం కావాలి చెప్పి ఇంకేం కావాలా ఆంటీ ఒకటేనా ఇంకేమైనా కావాలా సరే సరేలే మేము సెట్ చేస్తాం నీ ఒక పూటగా పేరు పోనే మరి లొకేషన్ పెట్టు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్పు లైవ్ లైవ్ అంతలే బ్యాలెన్స్ పెట్టుకొని ఫోన్ చేయమంటారా కల్సర్ 250 గివ్ అయ్యాలి నా బ్రో నేను నడుచుకుంటూ పోవాలి నా బ్రో రోడ్ల మీద చెప్పు బ్రో నాన్న చెప్పు బ్రో నీ కోసం ఆ మాత్రం చేస్తలే బ్రో నడుచుకుంటూ పోతలే బ్రో నేను నా చెప్పులు కూడా ఇచ్చేస్తా బ్రో నీకు గివ్ కింద బట్టి కాళ్ళతో నడుచుకుంటూ పోతా తెలియనా బ్రో ఏం కాదు బ్రో బిజిఏమే ఆడుకో బ్రో బిజిఏమే ఆడుకో రోజు బిజిఏమే ఆడు పొద్దున సాయంత్రం పొద్దున 6 గంటలు సాయంత్రం 6 గంటలు బిజిఏమే ఆడుకో బ్రో ఏం కాదు నెక్స్ట్ టైం రాసుకుందాం లే బ్రో పాస్ అయిపోతాం నెగిటివ్ అంటే బ్రో నేను కూడా గేమ్స్ ఆడతా బ్రో ఫెయిలే నేను కూడా ఏం కాదు లే బ్రో జా చల్ 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 జాంతా బై తోడిదేనా యార్ ఎంజాయ్ కర్నా యాష్ కర్లేనా ఎంజాయ్ కర్లేనా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఏం చేస్తాం బ్రో ఎంజాయ్ ఎగ్జామ్ ఏం బ్రో నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు అలాగైనా అంటే గేమ్ ఆడుకో బ్రో లైక్ కూడా చేయ బ్రో లైక్ కూడా చేయ లైక్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయి ఎంజాయ్ చేయాలి బ్రో ఫెయిల్ అయితే ఎంజాయ్ చేయాలి బ్రా బీర్ 2 కేజీలు బీర్లు వేసుకొని కూర్చోాలా మా దోస్తు గారు తెస్తారా ఇప్పుడు సాయంత్రం మా దోస్తు గారు సరే వాళ్ళు పాస్ అయిపోయారు మట్టా నేను ఫెయిల్ అయినా తీసుకురా నేను మళ్ళీ గుర్తు తెంగిన బ్రో 2 కేజీలు బీర్లు తెప్పించుకుంటారేనా రాత్రి కూర్చున్నా